హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యాక్టర్ నాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగున్నారని అనుకుంటున్నాను. సో ముందుగా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి హ్యాపీ రంజాన్ అండి. సో నేను ముస్లిం కాదు, బట్ ఎందుకో రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా ఒక వీడియో నేను మీతో మాట్లాడుతూ అప్లోడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. అండ్ ఇంకొక రీజన్ కూడా ఉంది వీడియో చేయడానికి. ఏంటి అంటే, నేను యాక్చువల్లీ ఇప్పుడు రంజాన్ ఈ టైంలో, నేను ఇప్పుడు ఈ రంజాన్ రోజే చేయట్లేదు ఈ వీడియో, ముందు రోజు ముందుగా చేసి పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే లాక్డౌన్ అంటున్నారు హైదరాబాద్లో, రంజాన్ రోజు అసలు షాప్స్ తీస్తారో లేదో నాకైతే తెలీదు. అండ్ మెయిన్ రీజన్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో చేయడానికి నేను హలీం కొన్నా. ఈ హలీంకి నాకు ఒక చిన్న మెమరీ ఉందనమాట, అది మీతో షేర్ చేసుకున్నట్టు ఉంటుంది. అండ్ నాకు కూడా పర్సనల్గా ఒక వీడియో చేసి పెట్టుకుంటే నాకు కూడా, అంటే ఇయర్స్ గడిచే కొద్దీ నాకు ఒక మెమరీగా ఉంటుంది ఈ వీడియో. అంటే నా గుర్తు నేను చెప్పుకుంటూ, నా స్వీట్ మెమరీ నేను షేర్ చేసుకుంటూ మీతోటి ఒక వీడియో అనేది నాకు యూట్యూబ్లో గుర్తుగా ఉంటుంది అని చెప్పేసి అయితే నేను ఈ వీడియో చేస్తున్నాను. సో ఆ మెమరీ ఏంటి అంటే, ఇది హలీం అండి. నేను ఫస్ట్ మీకు చూపిస్తాను. చిన్న బాక్స్ ఇది, 90 రూపీస్. ఇది యాక్చువల్లీ నేను నా సొంత డబ్బులతో కొనుక్కోలేదు, నా ఫ్రెండ్, తను ముస్లిం అనమాట. సో నేను ఫస్ట్ హలీం తినింది కూడా నా ఫ్రెండ్, అంటే ఇప్పుడు ఈ బాక్స్ నాకు కొనిచ్చిన ఫ్రెండే నాకు ఫస్ట్ హలీంని కూడా టేస్ట్ చేయించారు. అది ఏ ఇయర్ అంటే 2019 అనుకుంటా, ఐ థింక్ 2019 ఇదే రంజాన్ టైంలో నాకు అప్పుడే ఫ్రెండ్ అయ్యారు. మేము ఒక షో చేస్తున్నాం, ఆ షోలో మా టీంలో ఒక మెంబర్గా వచ్చారు. అప్పుడు నేను ఒక ఆ చిన్న షోకి నేను టీం లీడర్గా ఉన్నాను. సో మా టీంలోకి వచ్చారు, మరి నేను టీం లీడర్ అనే అభిమానమో లేకపోతే మామూలుగా ఫ్రెండ్లీగా ఇచ్చారో నాకు తెలియదు, కానీ నాకు ఒక గిఫ్ట్గా, అంటే అప్పుడు ఆ బాక్స్ ఇది కొంచెం, అది కొంచెం పెద్ద బాక్స్ అనమాట, అది 150 రూపీస్. అది కృష్ణనగర్లో కొన్నాడంట అతను. సో ఆ బాక్స్ గిఫ్ట్గా ఇచ్చి, నాని మా రంజాన్ ఫెస్టివల్ సందర్భంగా నీకు, అంటే అది కూడా ఎందుకు ఇచ్చాడు హలీం అంటే, నేను మేము మా ప్రాక్టీస్ స్కిట్ అంటే 2019లో మా టీం అందరం కృష్ణకాంత్ పార్క్ అనుకుంటా అక్కడ కలుసుకొని మొత్తం ప్రాక్టీస్ అంతా చేసుకొని మళ్ళీ వెళ్ళేటప్పుడు, ఈ రంజాన్ టైంలో రిటర్న్ వెళ్ళేటప్పుడు అక్కడ హలీం అవన్నీ అమ్ముతూ ఉన్నారు రోడ్ మీద. సో నేను అది చూసి, ఏంటిది హలీమ అంటే, ఏంటిది అంటే హలీం అన్నారు. అప్పుడు తను ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా సంథింగ్ ఏదో ఐటమ్స్ వేసి చేస్తారు బాగుంటుంది అన్నట్టుగా చెప్పారనమాట. అయితే ఒకసారి టేస్ట్ చేయాలి అని జస్ట్ క్యాజువల్గా అన్నాను. ఒక 2 డేస్ తర్వాత తీసుకొచ్చి ఒక బాక్స్ ఇచ్చి, ఇదిగో నువ్వు అడిగావు కదా అప్పుడు అన్నావు కదా తినాలి అని చెప్పాను, ఒకసారి టేస్ట్ చేయని చెప్పేసి తనైతే ఆ బాక్స్ కొనిచ్చాడు. అది ఫస్ట్ టైం నేను తినడం హలీం. అండ్ ఇప్పుడు సెకండ్ టైం ఇదే అండి. అంటే లాస్ట్ ఇయర్ రంజాన్ అసలు ఫెస్టివల్ లేదు మనకి, కంప్లీట్ లాక్డౌన్ కదా. సో ఈ ఇయర్ కూడా సేమ్ ఫ్రెండ్, సేమ్ బాక్స్, అంటే సేమ్ బాక్స్ కాదు, ఇది కొంచెం చిన్న బాక్స్, 90 రూపీస్ ఇది తీసి ఇచ్చారు. సో ఇదే నా స్వీట్ మెమరీ, చిన్న మెమరీ అనమాట. అంటే ఫస్ట్ నేను హలీం అనేది ఒకటి ఉంది, ఒక ఐటెం ఉంది, ఒక పదార్థం ముస్లిమ్స్ ఇలా రంజాన్ టైంలో చేసి అమ్ముతారు అని నాకు తెలిసింది. అండ్ టేస్ట్ చేపించింది, అంటే నేను కొనుక్కోలేక అని కాదు, బట్ తను గిఫ్ట్గా ఇచ్చి నాకు ఫస్ట్ ఒక గిఫ్ట్గా హలీంని టేస్ట్ చేయమా పదార్థం అని చెప్పేసి నాకు తినిపించి, అది బాగా గుర్తుందనమాట నాకు. సో అండ్ సెకండ్ టైం కూడా తినబోతున్నాను. ఈ సెకండ్ టైం కొనిచ్చింది కూడా అదే ఫ్రెండ్, బట్ ఆ ఫ్రెండ్ ఎవరు అనేది నేనైతే రివీల్ చేయను, ఎందుకంటే తను చెప్పొద్దు అన్నాడు. సో ఐ డోంట్ హర్ట్ మై ఫ్రెండ్, సో అందుకని నేను చెప్పట్లేదు. బట్ ఐ వాంట్ టు టేస్ట్ ఇట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ, అంటే మీ ముందు నేను దీన్ని టేస్ట్ చేసి దీని యొక్క టేస్ట్ని కూడా కొంచెం మీకు ఎక్స్ప్రెస్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. సో మీ ముందు నేనైతే ఫస్ట్ టేస్ట్ చేయబోతున్నాను. సో 2 స్పూన్స్ ఇచ్చారు. ఇది కొంచెం గ్రేవీ గ్రేవీగా ఉంది, బట్ లాస్ట్ టైం ఇచ్చింది కొంచెం చిక్కగా ఉండింది, వీళ్ళేందో కొంచెం గ్రేవీగా ఉంది. ఒకసారి ఐ విల్ ఓపెన్ ఇట్, మీకు చూపిస్తాను, నన్ను ఓపెన్ చేసేది కూడా చూపిస్తాను. అయ్యో కారిపోతుంది బాగా. So I'm going to taste it now. ఎందుకైనా మంచిది పడిపోతేమో, లోపల వైట్గా ఉంది. యా
సో ఐఎమ్ గోయింగ్ టు టేస్ట్ ఇట్. సూపర్ ఉంది. నేను ఫస్ట్ 2019లో ఫస్ట్ టైం హలీం తిన్నప్పుడు ఎలా అయితే టేస్ట్గా థ్రిల్గా ఫీల్ అయ్యానో అలాగే ఫీల్ అయ్యాను. బట్ ఫస్ట్ టైం తినేటప్పుడు నేను బస్సులో కూర్చొని తిన్నా, ఎందుకంటే నా ఫ్రెండ్ ప్రజెంట్ చేసినప్పుడు ఈ హలీం బాక్స్ని నేను మా ఊరు వెళ్తున్నా. సో అప్పుడు మా ఊరు వెళ్ళేటప్పుడు ఇచ్చాడు కాబట్టి బస్సులో కూర్చొని తింటూ వెళ్ళాను. నాకు చాలా బాగా నచ్చింది. ఇది కూడా బాగుంది టేస్ట్. ఐ థింక్ టేస్ట్ అయితే ఏం మార్పు లేదు. నాన్ వెజ్ తిన్నట్టే అండి ఈ ఇది. హలీం కూడా ఐ థింక్ నాన్ వెజ్ ఐటమ్స్ మిక్స్ చేస్తారనుకుంటా, నాకు పెద్దగా తెలియదు. బట్ నా ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేశారు ఒక్కసారే మర్చిపోయాను ఎలా చేస్తారనేది. బట్ నాకైతే సూపర్గా నచ్చింది. మీరు కూడా ఒకవేళ అవైలబిలిటీ ఉంటే, ఐ థింక్ ఈ వీడియో నేను రంజాన్ రోజే పోస్ట్ చేసి షేర్ చేస్తాను మ్యాక్సిమం. సో ఒకవేళ ఈ రంజాన్ టైంలో, ఈ రంజాన్ ఫెస్టివల్ రోజే మీకు అవైలబిలిటీ ఉంటే, అంటే నాట్ ఓన్లీ ముస్లిమ్స్ ఎలా తింటారనుకోండి, మిగిలిన వాళ్ళు క్రిస్టియన్స్ ఆర్ హిందూస్ ఎనీ రిలీజియన్స్, ఒక్కసారి హలీమ్ని టేస్ట్ చేయండి. మళ్ళీ ఎవ్రీ ఇయర్ మీరు టేస్ట్ చేయాలని కోరుకుంటారు, అంత బాగుంది. ఇది వేడిగా అంటే మరీ వేడిగా తినొద్దు అన్నారు నా ఫ్రెండ్ అయితే. మరీ వేడిగా తింటే టేస్ట్ తెలియదు, కొంచెం చల్లారా తినాలి అన్నారు. ఇప్పుడైతే అసలు వేడిగా లేదు, గోరువెచ్చగా ఉంది. నాకైతే తినాలనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇది తీర్చింది కూడా అదే ఫ్రెండ్ కాబట్టి ఆ ఫ్రెండ్ కూడా వెయిట్ చేస్తున్నాడు కలిసి తిందామని. యాక్చువల్లీ వాడు కనుక పర్మిషన్ ఇచ్చుంటే నేను ఇద్దరం కలిసి తింటూ చూపించాను వీడియో చేసామని. బట్ తను వద్దన్నాడు కాబట్టి నేను ఒక్కడే తింటున్నాను. ఈ వీడియో అయిపోయాక తను కూడా కలుస్తున్నాడు. వేడిగా ఉంది కొంచెం, నాకు అలాగే వేడిగా కొంచెం వేడిగా తింటేనే బెటర్. నాకైతే భలే నచ్చిందండి, చాలా హ్యాపీగా ఉంది. అది వన్స్ అగైన్ ముస్లిమ్స్ అందరికీ హ్యాపీ రంజాన్, ఓకేనా? మనం లాస్ట్ ఇయర్ కరోనా వల్ల సరిగా సెలబ్రేట్ చేసుకోలేకపోయాం. అండ్ ఈ ఇయర్ కూడా మళ్ళీ కరోనా సెకండ్ వేవ్ వచ్చింది కాబట్టి సరిగా సెలబ్రేట్ చేసుకోకపోవచ్చు. బట్ ఫ్యూచర్లో ఇలాంటి రంజాన్ ఫెస్టివల్స్ ఎంతో సంతోషంగా, ఎంతో గ్రాండ్గా అందరం సెలబ్రేట్ చేసుకోవాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అలాగే ఇప్పుడు కరోనా టైం కాబట్టి, రంజాన్ ఫెస్టివల్ టైం కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా మాస్క్, ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు మాస్క్ అండ్ శానిటైజర్ మాత్రం ఖచ్చితంగా మర్చిపోకుండా వేసుకోండి. ఎందుకంటే మనం బ్రతికి ఉండి మనం ఆరోగ్యంగా ఉంటేనే మనం లైఫ్లో ఎన్నో ఫెస్టివల్స్ ఎన్నో సెలబ్రేట్ చేసుకోవచ్చు. సో ఈ రంజాన్ ఫెస్టివల్తో నేను ఒక అంటే నా వ్యూవర్స్ ఈ వీడియో చూస్తున్నప్పుడు వాళ్ళలో అంటే మీరెవరు మాస్క్ అండ్ శానిటైజర్ లేకుండా వస్తున్నారని నేను అనట్లేదు. బట్ కొంతమంది ఉంటారు ఏమవుతుందిలే అని చెప్పేసి. బట్ మనం ఒక్కసారి న్యూస్ కానీ లేదంటే బయట మనం చూస్తే, ఒక్కసారి తొంగి మన ఇంట్లో నుంచి బయటకు చూసామంటే చాలా భయంకరంగా ఉంది. సో ఐ హోప్ మీ అందరికీ కూడా తెలుసు. బట్ నేను కూడా ఒక చిన్న ఫ్రెండ్లీగా ఒక మాట చెప్తున్నాను, దయచేసి మాత్రం మాస్క్ అండ్ శానిటైజర్ లేకుండా బయటికి మాత్రం కాలు పెట్టనే వద్దు. అండ్ ఇంట్లో ఉన్నప్పుడు కూడా మ్యాక్సిమం డిస్టెన్స్ అంటే మనిషికి మనిషికి దూరాన్ని పాటిస్తూ వేడి నీళ్ళు ఖచ్చితంగా తాగుతూ ఉండండి. అండ్ అలాగే ఫుడ్ కూడా ఏదైనా సరే, అది బిర్యానీ, నాన్ వెజ్ ఐటమ్స్ ఆర్ వెజిటేరియన్, ఎనీథింగ్ మీరు వేడివేడిగానే తీసుకోండి. వేడివేడిగా తీసుకోవడం అంటే ఫ్రెష్గా అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని తీసుకోవడం ద్వారా మనం ఎనర్జీగా ఆరోగ్యంగా ఉంటాం. అండ్ అలాగే కరోనా బారి నుంచి బయటపడతాం, మన లైఫ్లో ఇలాంటి ఫెస్టివల్స్ ఎన్నో సెలబ్రేట్ చేసుకుంటాం. సో వన్స్ అగైన్ హ్యాపీ రంజాన్. And thank you so much for watching this video. Please do subscribe my channel and please like, share and comment. Bye.